సో సినిమా ఫస్ట్ డే నిన్న రిలీజ్ అయిందండి. ఈవినింగ్ వరకు టాక్ మాత్రం సూపర్ 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 అని తప్ప ఇంకో టాక్ రావట్లేదు నాకైతే. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా జార్జ్ రెడ్డి క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జార్జ్ రెడ్డి సేమ్ అలాగే ఉన్నారు, మీరు అలాగే పర్ఫామ్ చేస్తున్నారని చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు, చాలా బాగా హ్యాపీగా ఉందండి. మా సినిమా కూడా ఆ సెవెంటీస్కి వెళ్ళింది. మేము కూర్చున్నంతసేపు సెవెంటీస్లోనే ఉన్నాం. అంత మేకింగ్ చేశారు, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు సినిమాల గురించి. సో వెరీ హ్యాపీ. అనుకున్న స్థాయి కన్నా సినిమా సక్సెస్ ఇంకా ఎక్కువ కనపడుతుంది. సో నిజంగా అందరు టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నామండి. డెఫినెట్లీ మర్చిపోకుండా రేపు నుంచి మళ్ళీ సినిమా చూడండి. ఇంకొకటి ఏంటంటే సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారండి, చాలామంది చెప్తున్నారు. నేను ఫైట్స్ కోసం, సీన్స్ కోసం, స్పీచెస్ కోసం, క్లైమాక్స్ కోసం రిపీటెడ్గా వస్తున్నామని చెప్తున్నారు కాలేజెస్ నుంచి కానీ. అట్ ద సేమ్ టైం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు రిపీటెడ్గా, మీరు ఒకసారి రావాలి యూనివర్సిటీకి. అంటే వాళ్ళు అరే ఆ క్యారెక్టర్ని బాగా లవ్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు. జార్జ్ రెడ్డి క్యారెక్టర్ని కానీ, దీంట్లో లలన్ ఇలా లలన్గా చేసిన అతన్ని, చైతన్య కృష్ణ, ప్రతి ఒక్క క్యారెక్టర్ని సత్య. సో అందరూ ప్రతి వర్గానికి చెందిన ప్రజలు కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళు బాగా లవ్ చేస్తున్నారు. సో ఈ సక్సెస్ని మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. సో హ్యాపీ. మర్చిపోకుండా జార్జ్ రెడ్డి మూవీ మీ దగ్గర థియేటర్లో వెళ్తోంది, ఖచ్చితంగా చూడండి. వెళ్ళి ఫ్యామిలీతో కూర్చుని సినిమా అండి. అంటే దీంట్లో ఒక మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తుంటే ఫ్యామిలీతో వెళ్ళడానికి మనం కొంచెం భయపడుతున్నాం, వెనకడుగు వేస్తున్నాం. ఈవెన్ నేను కూడా మా ఫ్యామిలీతో, మా మదర్తో కానీ ఫాదర్తో కానీ సినిమాకి వెళ్ళాలంటే చాలా ఒక్కసారి ఆలోచిస్తాను, ఏముంది ట్రైలర్ చూసి కరెక్ట్గా ఉందా, ఏ సర్టిఫికేట్ లేదా ఇవన్నీ చూసి మరీ సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ మీరు ఒక విషయం అయితే ఉందండి, అంటే ధైర్యంగా మీరు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని మీరు వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, లేడీస్తో వెళ్ళొచ్చు, మదర్తో కూర్చుని సినిమా చూడాల్సిన సినిమా. బేసిక్గా ఒక మాట ఏంటంటే, నేను ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా చూసిన తర్వాత నేను మా మదర్తో చూడాలనుకున్న సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో ఒక మదర్కి కొడుక్కి ఉండే మధ్యన ఒక రిలేషన్ ఉంటుంది చూడండి, అసలు అది కన్నీరు రేపిస్తుందండి. ఒక్కోసారి అయితే హ్యాపీ, అంటే మనం ఒక్కోసారి ఎప్పుడైనా మా మదర్ని మిస్ అయి ఉంటాం, మన పనుల్లో బయట తిరుగుతూ ఉంటాం, చాలా ఇష్యూస్లో ఉంటాం, మన ఇంట్లో వాళ్ళకి తప్ప అందరికీ ఫోన్ చేస్తాం, మదర్ ఫోన్ వస్తే అసలు ఎత్తం బేసిక్గా. నేనైతే ఎత్తం సరిగ్గా. నేను ఎప్పుడైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు కానీ వెంటనే ఒకసారి మదర్కి ఫోన్ చేయాలనిపించింది. సీరియస్గా ఫీల్ ఉందండి సినిమాలో. ఇంకా క్లైమాక్స్ అయితే చాలామంది చూసి, నేను థియేటర్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను హగ్ చేసుకున్న సీన్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఆ కన్నీరు నాకు చూపించారు, నాకు ఏడుపు వస్తుందండి సినిమా క్లైమాక్స్ చూస్తుంటే, జార్జ్ చచ్చిపోతుంటే అని. సో ఇంతకన్నా నాకు సక్సెస్ ఏది అనిపించలేదు. క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్క్అవుట్ అయినట్టున్నారు. ఆడవాళ్ళు అయితే చాలామంది ఏడుస్తున్నారు. ఓకే సారీ, మిమ్మల్ని అందరినీ ఏడిపించింది, కానీ ఇది సినిమా అయితే చాలా బాగుందండి. సో డెఫినెట్లీ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. రెడ్డి మళ్ళీ పుట్టాడని జన్మదిన శుభాకాంక్షలు. నేను అసలు ఫస్ట్ జార్జ్ రెడ్డి గురించి ఇలానే చెప్పాలనుకున్నాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఈరోజు సినిమాలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్కున్న విలువ ఈరోజు చాలామంది జనాల్లోకి వెళ్ళి చూస్తున్నారు. నాకు తెలిసి జార్జ్ రెడ్డి అంటే ఏ ఒక్కరికో, ఇద్దరికో, నలుగురికో, వంద మంది మేధావులకు మాత్రమే తెలిసేది, కానీ ఈరోజు ప్రతి స్టూడెంట్కి జార్జ్ రెడ్డి అనేది తెలుస్తుంది. అదే నేను విజయం అనుకుంటా. జార్జ్ రెడ్డికి ఎంతమందికి రీచ్ అయితే జార్జ్ రెడ్డి నేనంత సక్సెస్ అయినట్టు. ప్రతి స్టూడెంట్ జార్జ్ రెడ్డి సినిమా చూశానని చెప్పిన రోజే జార్జ్ రెడ్డికి ఒక నిజమైన మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు. మీరు ఈరోజు విజిల్స్ కొట్టి జార్జ్ రెడ్డి గురించి చెప్పడం కాదు, జార్జ్ రెడ్డిని అందరూ చూడండి ఫస్ట్. చూసిన తర్వాత మీరు జార్జ్ రెడ్డి గురించి మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఏమైనా జార్జ్ రెడ్డి గురించి ఉంటే పోస్ట్ చేయండి ఇవి మిస్ అయ్యారని. అంతేగాని జార్జ్ రెడ్డి కథ మాత్రం ఎక్కడ ఉన్నదిన్నట్టుగా తీసిన కథనే మీ అందరికీ నచ్చుతుంది ముందు నుంచి అనుకుంటున్నాం, నచ్చింది. రేపటి నుంచి మేము కూడా థియేటర్లోకి వెళ్తున్నాం. ముందు చెప్పినట్టుగా ఎవరన్నా మాట్లాడాలన్నా, సమాధానం చెప్పాలన్నా థియేటర్ దగ్గర, థియేటర్లో జనాలు చెప్తారు. అలాగే నా టీం, ప్రతి టోటల్ టీం మెంబర్స్ని అడగండి. మీరు జార్జ్ రెడ్డి గురించి రేపే వాళ్ళు రేపటి నుంచి వాళ్ళే ఇంటర్వ్యూలు ఇస్తారు. కథ గురించి ఏమైనా అనుమానం వచ్చినా, ఒకవేళ నేను చెప్పకున్నా, మీ దగ్గర కనబడకున్నా, వాళ్ళని అడగండి టీంలో. ప్రతి ఆఫీస్ బాయ్ నుంచి అందరూ ఈ సినిమాను సమాధానం చెప్పడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం, చాలామంది చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, నన్ను కాదు వాళ్ళని అడగండి ముందు చెప్తారు, నాదా కూడా రానివ్వరు. అలాగే ఈ సినిమా మొదలెట్టినప్పుడు ముగ్గురు మిత్రులను మొదలెట్టాము.
సుధాకర్ అన్న, దామోదర్ భయ్య, నేను, తర్వాత మాకు ఒక పెద్దన్న అప్పిరెడ్డి. అక్కడ నుంచి ఈ బడ్జెట్ స్టార్ట్ అయింది, ఈ సినిమా మీ ముందుకు రావడం అయింది. అలాంటి అప్పిరెడ్డి అన్న ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఒక జార్జ్ రెడ్డి గురించి నిజాయితీగా నేను ఒక లీడర్ గురించి కథ చెప్పానని. అలాగే తర్వాత మేము సినిమా జరుగుతున్నప్పుడు దీన్ని మాకు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి దీన్ని ప్రమోట్ చేస్తామని సంజయ్ రెడ్డి అన్న, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిన వ్యక్తి అభిషేక్ భయ్య. నెక్స్ట్ డే వరకు నాకు అర్థం కాలేదు ఇన్ని థియేటర్లు, ఇన్ని జనాలు, కాకపోతే ఇన్ని రివ్యూస్ కూడా వేశాడు 30. ఈ సినిమా జార్జ్ రెడ్డిని ఒక్కరు అలా తీసుకెళ్తూ ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళింది. రివ్యూస్ కూడా రాయడం చాలా హ్యాపీ, ఎందుకంటే జార్జ్ రెడ్డి అంటే తెలుస్తుంది. ఆ రివ్యూస్లో రాసేటప్పుడు చిన్న కొంచెం మీరు రాసుంటే బాగుంటుంది, ఏం మిస్ అయ్యానని వాటి గురించి వెయిట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇది మిస్ అయ్యారు, ఐడియాలజీ మిస్ అయ్యారు కాదు, ఐడియాలజీ అంటే చిన్నప్పుడు 24 సంవత్సరాల్లో పొడితే రియాక్ట్ అయ్యిందే ఐడియాలజీ, దాన్ని ఏదో ఐడియాలజీ కాదు. జార్జ్ రెడ్డి కథ నిజం. నేనేమన్నా సమాధానం చెప్పాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్పాలి, అలాగే రాసేవాళ్ళు చూసేవాళ్ళందరూ నా తర్వాతనే, వాళ్లకు నాకన్నా ఎక్కువ తెలియదు, చూసేది నిజం. ఈరోజు అందుకే జనాలు చాలా స్టూడెంట్స్ అందరూ జార్జ్ రెడ్డికి అట్రాక్ట్ అవుతున్నారు, జార్జ్ రెడ్డి లాగానే చేయాలనుకున్నారు. మీరు కూడా గొంతు విప్పండి, జీనా హాయ్తో మరణా సీకో, ఆ రెండు పదాల కోసమే జార్జ్ రెడ్డి సినిమా తీశాను. ఆ రెండు పదాలు 100% ఏ మిస్టేక్ లేకుండా నేను సినిమా తీశాను. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తారు, రేపటి నుండి కూడా ఇంకా ఎక్కువ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. జార్జ్ రెడ్డి సినిమా ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత బజ్ క్రియేట్ చేసి ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మైక్ మూవీస్ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా జార్జ్ రెడ్డి తీయటం అనేది నాకు ఎంతో గర్వంగా ఉంది. చాలామంది కామెంట్ చేశారు ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని నువ్వు తీస్తున్నావు, దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారని. బట్ ఏ రోజు అవన్నీ అనుకోకుండా, అవి లెక్క చేయకుండా చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమాని మా టీం జీవన్ రెడ్డి, దాము, సుధాకర్ రెక్కంటి మరియు ఇంకొక అనదర్ ప్రొడ్యూసర్ సంజయ్ రెడ్డి గారు అందరం కలిసి ముందు తీసుకెళ్ళాం. చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది యుఎస్ నుంచి కానీ, ముఖ్యంగా బీసీ సెంటర్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా ఇప్పుడున్న స్టూడెంట్స్ ఈ సినిమా చూడాలి, దీన్ని సినిమాలాగా అనుకోకుండా మనము జార్జ్ రెడ్డి లాంటి ఒక రియల్ హీరోకి మనం ఒక ట్రిబ్యూట్ లాగా ఆ సినిమాను చూసి ఆ ఐడియాలజీని మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. ఇక అంతేకాకుండా రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ అన్ని విధాలుగా బాగుంది. ఇంకా ఈ సినిమా పనిచేసిన ముఖ్యంగా హీరో సందీప్, ప్రతం ముస్కన్కి అండ్ ఆ టీం చాలామంది, తిరువురి కావచ్చు, పవన్, అబ్బాయి, అందరికీ, ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ డైరెక్షన్ టీం అండ్ మా నేషనల్ అవార్డు విన్నర్ సుధాకర్ రెక్కండి గారికి. ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్గా విజువల్స్ కానీ స్పెషల్లీ ఫైట్ సీన్స్ అవన్నీ చూసి చాలామంది ఒక స్టార్ హీరోలాగా ఉంది విజువల్స్ అని చెప్పారు. ఈ సినిమాలో ఏ స్టార్ లేకపోయినా, ఏ ఆర్టిస్ట్ స్టార్ కాకపోయినా ఎంతోమంది కొత్త వాళ్ళకి మా డైరెక్షన్ డిపార్ట్మెంటు అవకాశం ఇచ్చింది. సో ఇలాంటి సినిమాలు ఇంకా మంచిగా ఆడి ఫ్యూచర్లో కూడా నాలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా మనం కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రేక్షకులు ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ 2 షోస్ చూసే అందరూ చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు, దానివల్ల ఇప్పుడు కలెక్షన్స్ బాగా పెరిగినాయి. సో దీన్ని విజయవంతం చేసింది జనాలని చెప్పాలి యాక్చువల్గా, ఎందుకంటే జీవన్ నిజంగా చాలా మంచి ధైర్యంతో ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని దాన్ని చాలా చక్కగా తీసి జనాలకి దగ్గరయ్యేలా, ఈ క్యారెక్టర్ని, జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ని జనాలకు దగ్గరయ్యేలా చేశాడు. సందీప్ కూడా ఎంతో చక్కగా, చూస్తే ఇతనే జార్జ్ రెడ్డి అనేట్లు చాలామంది అన్నారు రివ్యూస్లో. సో అంత బాగా ఈ క్యారెక్టర్ని చేయగలిగాడు సందీప్. ముస్కాన్ తను ఒక కొత్త క్యారెక్టర్, కొత్త యాక్టర్ అయినా కానీ చాలా అద్భుతంగా చేసి తన పాత్ర నిలబెట్టుకుంది. అలా కాకుండా అన్ని యాక్టర్స్, సినిమాలో చేసిన అందరు యాక్టర్స్, అందరు యంగ్ యాక్టర్స్ చాలా చాలా వాళ్ళందరికీ మంచి పెర్ఫార్మెన్స్ చేశారని రివ్యూస్ వస్తాయి. విఆర్ సో హ్యాపీ. జార్జ్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి ఈ
స్క్రిప్ట్ని నమ్మి ఇంత హ్యూజ్ బడ్జెట్, ఒక స్టార్డమ్ లేకపోయినా ఒక నార్మల్ ఒక టాలెంట్ ఉన్న యాక్టర్స్ అందరినీ నమ్మి ఇంత పెద్ద బడ్జెట్ ఫిల్మ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్స్ అప్పి రెడ్డి అన్న, దాము అన్న అండ్ సిలిమాంగ్స్ అండ్ అభిషేక్ పిక్చర్స్ సార్. ఈ సినిమాని ఒక మంచి కథని అందరికి అందించాలని ఒకే ఒక మంచి థాట్తో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అండ్ దీని ఇంత హ్యూజ్ రీచ్ చేయడానికి కారణం అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ గారు. అండ్ వెరీ హ్యాపీ దట్ వి గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇట్స్ గెటింగ్ హౌస్ఫుల్స్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద సిటీ కానివ్వండి, టౌన్స్ కానివ్వండి అండ్ ఆల్. సో జార్జ్ రెడ్డి అనే వ్యక్తి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కానివ్వండి అండ్ ఆల్సో ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే కొన్ని డిబేట్స్ ఇవన్నీ అయ్యి మేము సినిమాని ఆపేస్తాం అది ఇది అని కొన్ని వేరే పార్టీ లీడర్స్ కానీ వాళ్ళు వీళ్ళు చర్చలు జరిగినాయి, వాళ్ళందరూ సినిమా చూసి దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వీ హ్యావ్ నో అబ్జెక్షన్, ఈ సినిమా చాలా బాగా తీశారని వాళ్ళందరి నుంచి కూడా వినడం ఇట్స్ వెరీ గుడ్ అండ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులు చాలా థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ద మూవీ అండ్ గివింగ్ సో మచ్ లవ్. వీఆర్ హైలీ గ్రేట్ఫుల్ కి మోస్ట్లీ సారీ థియేటర్స్ హౌస్ఫుల్ జా రే హే. అండ్ మే జీవన్ డైరెక్టర్ జీవన్ రెడ్డి సార్ అండ్ డిఓపీ సుధాకర్ రెడ్డి సార్ కు థ్యాంక్ యూ కన్నా చాతి హూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే టూ రోల్స్ ఇన్ ద స్టోరీ ఇన్ ద బయోపిక్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ లీడర్ జార్జ్ రెడ్డి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, హమ్ బహుత్ జ్యాదా ఖుష్ హే, ఓవర్వెల్మ్డ్ హే కి మూవీ కు ఇతనా అచ్చా రిస్పాన్స్ మిల్ రా హే, మోర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్ అప్పి రెడ్డి సార్, దామో సార్ అండ్ త్రీ లైన్ సినిమా సిటీ మాంగ్స్ ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ కంప్లీటింగ్ దిస్ బయోపిక్ అండ్ థ్యాంక్ఫుల్ టు శాండీ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ యాక్టర్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel. And subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.